హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ బాజీ. వెల్కమ్ టు టెక్ ట్యూబర్ తెలుగు. ఈ రోజు నుంచి మనం మాడ్యూల్ 5 లోని ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుందాం. డోంట్ వరీ, మీకు ఈ కాన్సెప్ట్ నేర్చుకోవడం కోసం ఎటువంటి ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ కానీ నాలెడ్జ్ కానీ అవసరం లేదు, ఎందుకంటే మనం ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా స్క్రాచ్ నుంచి స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం. ఈ వీడియోలో నేను కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే, ఈజ్ ద ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ రిక్వైర్డ్ ఫర్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్, అంటే పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ నేర్చుకోవడం కోసం ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అవసరమా, అలాగే వాట్ ఈస్ గ్రూవీ, గ్రూవీ అంటే ఏంటి, అండ్ దెన్ ఫీచర్స్ ఆఫ్ గ్రూవీ, గ్రూవీ యొక్క కొన్ని ఫీచర్స్ డిస్కస్ చేస్తాం. అండ్ ఫైనల్ గా వై డూ వి నీడ్ టు లెర్న్ గ్రూవీ, ఈ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ కోసం అసలు గ్రూవీ ఎందుకు నేర్చుకోవాలి అన్న కాన్సెప్ట్స్ ని డిస్కస్ చేద్దాం. మీరు గనుక ఈ సిరీస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ముందుగా ఈ సిరీస్ లోని ప్రీవియస్ వీడియోస్ అన్నిటినీ చూసి అండ్ దెన్ ఈ వీడియోని కంటిన్యూ చేయండి. నేను ఈ సిరీస్ ప్లేలిస్ట్ లింక్ ని డిస్క్రిప్షన్ లో షేర్ చేశాను, ఓకేనా? సో ఇంకా ఆలస్యం చేయకుండా స్ట్రైట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మన ఫస్ట్ టాపిక్ ఈస్ ద ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ రిక్వైర్డ్ ఫర్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్. సో మీ అందరికి కూడా ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, అసలు ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ని ఎందుకు పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ మస్ట్ హావ్ స్కిల్ సిరీస్ లో నేను ఇంక్లూడ్ చేశాను అని. సో నేను ఈ సిరీస్ ని ఎప్పుడైతే స్టార్ట్ చేశానో, చాలా మంది నన్ను అప్రోచ్ అయ్యి మేము పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాము, కోడింగ్ నాలెడ్జ్ ఏమైనా అవసరమా, ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ తెలుసుకోవాలా, ఏ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి ఒకవేళ తెలుసుకోవాలంటే అన్న డౌట్స్ చాలా మంది నన్ను అడిగారు అనమాట. మనం పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేయాలంటే ఒక డెవలపర్ కానీ ఆర్ ప్రోగ్రామర్ కానీ అవ్వాల్సిన అవసరం లేదు, యాజ్ లాంగ్ యాజ్ మనకి ఆ ప్రోగ్రామింగ్ బేసిక్స్ కాన్సెప్ట్స్ క్లియర్ గా ఉంటే చాలు. ఇక్కడ బేసిక్స్ అంటే అసలు వేరియబుల్స్ అంటే ఏంటి, ఏమేమి డేటా టైప్స్ ఉంటాయి, అలాగే మనం నేర్చుకోబోయే లాంగ్వేజ్ లో ఉండే ఆపరేటర్స్ అంటే ఆర్థమెటిక్ కానివ్వండి, లాజికల్, రిలేషనల్, అలాగే కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ ఎల్స్ ని ఎలా యూస్ చేయాలి, లూప్స్ ని ఎలా యూస్ చేయాలి, లూప్స్ అంటే ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్, అలాగే ప్రోగ్రామ్ లో ఉండే ఎర్రర్స్ ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఎలా డీబగ్గింగ్ చేయాలి అన్న బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో ఈ నాలెడ్జ్ అంతా కూడా ఎందుకంటే మనం పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేసేటప్పుడు వర్చువల్ యూజర్స్ తో మనం లోడ్ సిమ్యులేషన్ చేస్తూ ఉంటాం అప్లికేషన్ మీద కదా, ఎందుకంటే ఆ అప్లికేషన్ అంత లోడ్ ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది, దాని పెర్ఫార్మెన్స్ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి అన్నది మనం మెజర్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ వర్చువల్ యూజర్స్ అనేవాళ్ళు రియల్ యూజర్స్ కాదు, సో వాళ్ళకి అప్లికేషన్ ఫంక్షనాలిటీ గురించి ఏమీ తెలియదు అనమాట. పెర్ఫార్మెన్స్ టెస్టర్స్ ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ టూల్స్ అంటే లోడ్ రన్నర్ కానివ్వండి, జైమీటర్, నియో లోడ్ యూస్ చేసి ఒక స్క్రిప్ట్ లాగా తయారు చేసి ఆ వర్చువల్ యూజర్స్ కి ఇవ్వాలన్నమాట. అప్పుడు వాళ్ళు దాన్ని కంటిన్యూగా ఎగ్జిక్యూట్ చేసి మనకి అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నది చెప్తారు. సో అలా స్క్రిప్ట్ డెవలప్ చేసేటప్పుడు మనం కొన్ని కస్టమైజేషన్స్ కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. కస్టమైజేషన్స్ అంటే సర్వర్ రెస్పాన్స్ లో ఉండే డైనమిక్ వాల్యూని హ్యాండిల్ చేయటము, అలాగే ఎర్రర్ హ్యాండిలింగ్ చేసుకోవటము, అలాగే సర్వర్ నుంచి వచ్చే రెస్పాన్స్ కరెక్టా కాదని వాలిడేట్ చేసుకోవటం కోసం ఇలాంటి కస్టమైజేషన్ అన్ని కూడా మనం చేయాలన్నమాట. సో ఈ కస్టమైజేషన్స్ చేయాలంటే మనకి కొద్దిగా ప్రోగ్రామింగ్ బేసిక్స్ అనేది తెలిసి ఉండాలి. సో అందుకనే నేను ఈ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ మస్ట్ హావ్ స్కిల్ సిరీస్ లో ఈ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేశాను. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు మెన్షన్ ఇన్ ది కమెంట్ సెక్షన్. సో మన నెక్స్ట్ టాపిక్, వాట్ ఈస్ గ్రూవీ, అసలు గ్రూవీ అంటే ఏంటి. బేసిక్ గా గ్రూవీ ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ రన్స్ ఆన్ జావా వర్చువల్ మెషిన్ అంటే JVM. సో JVM లో రన్ అయ్యేటటువంటి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. దీని సింటాక్స్ అంతా కూడా జావా లాగే ఉంటుంది. ఒకవేళ మీకు కనుక జావా తెలిస్తే ఈ గ్రూవీ నేర్చుకోవడం చాలా ఈజీ. ఒకవేళ తెలియపోయినా డోంట్ వరీ, ఎందుకంటే మనం అన్ని కాన్సెప్ట్స్ ని స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం. ఈ గ్రూవీ డెఫినేషన్ వికీపీడియా ఎలా చెప్పబడిందో ఇప్పుడు చూద్దాం. సో మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్లో మీరు అపాచీ గ్రూవీ వికీపీడియా అని టైప్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ లింక్ అనేది వస్తుంది. సో దాన్ని మీరు క్లిక్ చేసినప్పుడు మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో దీంట్లో వీళ్ళు ఏం చెప్పారంటే, అపాచీ గ్రూవీ ఈజ్ ఎ జావా సింటాక్స్ కంపాటబుల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ ద జావా ప్లాట్ఫామ్, అంటే జావా ప్లాట్ఫామ్ కోసం క్రియేట్ చేయబడినటువంటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈ అపాచీ గ్రూవీ. సో ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే, ఇట్ ఈస్ బోత్ ఏ స్టాటిక్ అండ్ డైనమిక్ లాంగ్వేజ్ విత్ ఫీచర్స్ సిమిలర్ టు దోస్ ఆఫ్ పైథాన్, రూబీ అండ్ స్మాల్ టాక్. సో ఈ అపాచీ గ్రూవీ అనేది మనం బోత్ స్టాటిక్ కానీ ఆ డైనమిక్ లాంగ్వేజ్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో కంప్యూటర్ సైన్స్ లో మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా అది ఏదైనా ఒక కేటగిరీ కింద పరిగణించబడుతుంది, ఎదర్ ఇట్ ఈస్ స్టాటిక్ ఆర్ డైనమిక్ లాంగ్వేజ్. సో అసలు స్టాటిక్ లాంగ్వేజ్ అంటే ఏంటి, డైనమిక్ లాంగ్వేజ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. సో మీరు అగైన్ వికీపీడియాలో డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కనుక మీరు సెర్చ్ చేస్తే సో మనకి ఈ ఆర్టికల్ అనేది వస్తుంది. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇన్ కంప్యూటర్ సైన్స్ ఏ డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఏ క్లాస్ ఆఫ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ విచ్ అట్ రన్ టైమ్ ఎగ్జిక్యూట్ మెనీ కామన్ ప్రోగ్రామింగ్ బిహేవియర్స్ దట్ స్టాటిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పెర్ఫార్మ్ డ్యూరింగ్ కంపైలేషన్. దీని మీనింగ్ ఏంటంటే, డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్ని కూడా వాటి కామన్ ప్రోగ్రామింగ్ బిహేవియర్స్ అంటే ప్రోగ్రామ్ లో ఉండే సింటాక్స్ చెక్ చేసుకోవటం కానీ, ఎర్రర్స్ ని చెక్ చేయటం కానీ, ఇంకా బగ్స్ ఉన్నాయని చెక్ చేయటం కానీ, ఇటువంటి కామన్ ప్రోగ్రామింగ్ బిహేవియర్స్ అన్ని కూడా రన్ టైమ్ లో ఎగ్జిక్యూట్ చేయబడతాయి అనమాట. అదే మీరు స్టాటిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చూసుకుంటే అవన్నీ కూడా కంపైలేషన్ టైమ్ లోనే జరుగుతాయి. సో ఇది మెయిన్ డిఫరెన్స్ అనమాట. సో దీని గురించే ఇంకొక సైట్ లో చాలా సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు మనం అదేంటో చూద్దాం. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే, ఇన్ స్టాటిక్ లాంగ్వేజెస్ ద టైప్ కెనాట్ బి చేంజ్డ్ వన్స్ ఏ వేరియబుల్ ఇస్ క్రియేటెడ్, అంటే స్టాటిక్ లాంగ్వేజెస్ లో
ఆ డేటా టైప్ అనేది వేరియబుల్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని చేంజ్ చేయలేమన్నమాట. ఇఫ్ ఎ వేరియబుల్ టైప్ ఈస్ డిఫైన్డ్ దెన్ ఓన్లీ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ కెన్ బి చేంజ్ బట్ ద టైప్ ఈస్ స్టాటిక్ అండ్ కెనాట్ బి చేంజ్. అంటే ఆ వేరియబుల్ క్రియేట్ చేసిన తర్వాత మనం కావాలనుకుంటే ఆ వేరియబుల్ లో ఉండేటువంటి వాల్యూనే చేంజ్ చేయగలం, కానీ ఆ టైప్ ను మాత్రం చేంజ్ చేయలేమన్నమాట. ఇది స్టాటిక్ లాంగ్వేజెస్ లో. దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట, ఇఫ్ యూ డిఫైన్ అన్ ఇంటిజర్ వీ కెన్ ఓన్లీ అప్డేట్ ఇట్స్ వాల్యూ అండ్ నో అదర్ డేటా టైప్ కెన్ బి అసైన్ టు ఇట్. అంటే ఒక వేరియబుల్ ఇంటిజర్ లాగా డిఫైన్ చేస్తే ఓన్లీ దాంట్లో మీరు ఇంటిజర్ వాల్యూని అప్డేట్ చేయగలరు, కానీ ఆ ఇంటిజర్ కి బదులు ఇంకా ఏ డేటా టైప్ ని మీరు అసైన్ చేయలేరు. సో కింద దాని ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారనమాట. సో ఇక్కడ నెంబర్ అనే వేరియబుల్ ని ఇంటిజర్ అనే డేటా టైప్ తో డిఫైన్ చేయబడింది. సో నెక్స్ట్ ఆ నెంబర్ లో 5 అనేది స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మీరు నెంబర్ లో కావాలంటే 5 చేయొచ్చు, 10 చేయొచ్చు, ఎందుకంటే ఈ 10, 5 ఇవన్నీ కూడా ఏంటంటే ఇంటిజర్స్. సో నెంబర్ అనేది ఇంటిజర్ డేటాని స్టోర్ చేయగలదు కాబట్టి మనం అటువంటి వాల్యూస్ అన్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. కానీ ఆ నెంబర్ లో మీరు జాన్ అంటే స్ట్రింగ్, అలాగే ఫాల్స్, బూలియన్ వాల్యూస్ ని మనం చేయలేము, ఎందుకంటే ఆ నెంబర్ ని మనం ముందుగా ఇంటిజర్ అని చెప్పి డిఫైన్ చేసాం. సో ఆ డేటా టైప్ ని మనం మార్చలేము అనమాట. ఇది స్టాటిక్ లాంగ్వేజెస్ యొక్క బిహేవియర్. ఈ స్టాటిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనం C++, జావా, గో, C#, ఇలా అని చెప్పుకోవచ్చు అనమాట. అదే డైనమిక్ లాంగ్వేజెస్ కి వస్తే, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇన్ డైనమిక్ లాంగ్వేజెస్ ద టైప్స్ అండ్ వాల్యూస్ ఆర్ బోత్ డైనమిక్, విచ్ మీన్స్ ద టైప్స్ అండ్ వాల్యూస్ కెన్ బోత్ బి చేంజ్. సో డైనమిక్ లాంగ్వేజెస్ లో ఆ డేటా టైప్, ఆ వాల్యూ రెండు అనేది డైనమిక్ గా బిహేవ్ చేయబడతాయి. అంటే మనం కావాలనుకుంటే ఆ వాల్యూని చేంజ్ చేసుకోవచ్చు, ఆ టైప్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడంటే ఈ వేరియబుల్ దట్ వాస్ ప్రీవియస్లీ అసైన్డ్ అన్ ఇంటిజర్ కెన్ బి అసైన్డ్ ఏ స్ట్రింగ్. అంటే ప్రీవియస్ గా ఒక వేరియబుల్ లో ఇంటిజర్ కనుక అసైన్ చేయబడితే దానిలో మనం కావాలనుకుంటే స్ట్రింగ్ కూడా అసైన్ చేసుకోవచ్చు అనమాట. సో ద టైప్ చెకింగ్ ఇస్ డన్ డ్యూరింగ్ రన్ టైమ్. అంటే ఆ వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ డేటా ఉంది అన్న చెకింగ్ అంతా కూడా రన్ టైమ్ లో జరుగుతుంది డైనమిక్ లాంగ్వేజెస్ లో. సో ఇక్కడ మీరు చూస్తే ఎగ్జాంపుల్ లో కూడా x=8+10 అని ఇవ్వబడింది. సో అంటే ఇక్కడ మనం ఒక మల్టిపుల్ నెంబర్స్ ని యాడ్ చేస్తున్నాం అండ్ చేసి ఆ వచ్చే రిజల్ట్ ని x లో స్టోర్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ లో x=John. ఇక్కడ జాన్ అనేది స్ట్రింగ్. ముందు అనేది మనం ఇంటిజర్ వాల్యూని ఎక్స్ లో పెట్టాం, ఆ తర్వాత స్టేట్మెంట్ లో స్ట్రింగ్ ని స్టోర్ చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ స్టేట్మెంట్ లో x=False అంటే బూలియన్ వాల్యూని అసైన్ చేస్తున్నాం. సో డైనమిక్ లాంగ్వేజెస్ లో మనం ఏ టైప్ ఆఫ్ వాల్యూనైనా వేరియబుల్ లో స్టోర్ చేసుకోవచ్చు. కానీ స్టాటిక్ లాంగ్వేజెస్ లో వేరియబుల్ ఏ డేటా టైప్ కోసం క్రియేట్ చేయబడుతుందో ఆ డేటా టైప్ రిలేటెడ్ వాల్యూస్ మాత్రమే దాంట్లో స్టోర్ చేయగలం. ఐ హోప్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం అపాచీ గ్రూవీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కు వెళ్దాం. ఎవరైనా అపాచీ గ్రూవీ గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళ అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు స్టార్ట్. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చి groovy-lang.org అనమాట. నేను ఈ లింక్ ని కూడా నేను డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను. మీరు ఈ లింక్ ను ఓపెన్ చేసినప్పుడు బ్రౌజర్ లో మనకి ఈ స్క్రీన్ కనబడుతుంది. సో ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, లెర్న్, డాక్యుమెంటేషన్, డౌన్లోడ్, సపోర్ట్, కాంట్రిబ్యూట్ అని చెప్పి. సో మీరు డాక్యుమెంటేషన్ క్లిక్ చేసినప్పుడు మనకి వీళ్ళ డాక్యుమెంటేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తే డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి, గెటింగ్ స్టార్టెడ్, లాంగ్వేజ్ స్పెసిఫికేషన్, టూల్స్, గ్రూవీ మాడ్యూల్ గైడ్స్, API డాక్యుమెంటేషన్. వీళ్ళ కాన్సెప్ట్స్ అన్ని కూడా వీళ్ళు డిఫరెంట్ సెక్షన్ గా డివైడ్ చేసుకున్నారు. సో మీరు ఇప్పుడు గెటింగ్ స్టార్టెడ్ లో చూసినట్లయితే డౌన్లోడ్ గ్రూవీ, అసలు గ్రూవీని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ గ్రూవీ, డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, డిఫరెన్సెస్ విత్ జావా, ఈ గ్రూవీని జావాతో కంపేర్ చేస్తే వాటి డిఫరెన్స్ ఏంటి, అలాగే గ్రూవీ డెవలప్మెంట్ కిట్ గురించి, ఇలా చాలా కాన్సెప్ట్స్ అన్ని కూడా వాళ్ళు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరైనా దీని గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలనుకుంటే వీళ్ళ డాక్యుమెంటేషన్ ఫాలో అయితే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ ఫీచర్స్ ఆఫ్ గ్రూవీ. ఇప్పుడు వరకు మనం గ్రూవీ అంటే ఏంటో తెలుసుకున్నాము, ఇప్పుడు దాని ఫీచర్స్ ఏంటో చూద్దాం. అగైన్ మీరు అపాచీ గ్రూవీ అఫీషియల్ డాక్యుమెంటేషన్ పేజ్ చూస్తే మీకు మెయిన్ పేజ్ లోనే కొన్ని ఫీచర్స్ చెప్పబడ్డాయి. అవేంటంటే ఫ్లాట్ లెర్నింగ్ కర్వ్, ఇక్కడ వాడు కొన్ని హై లెవెల్ పాయింట్స్ కూడా చెప్పాడు, కన్సైజ్, రీడబుల్ అండ్ ఎక్స్ప్రెసివ్ సింటాక్స్, ఈజీ టు లెర్న్ ఫర్ జావా డెవలపర్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే గ్రూవీ సింటాక్స్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది, దీంట్లో కోడ్ రాయటం కానీ అది చదవటం కానీ జావాతో కంపారిజన్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది చాలా డెవలపర్ ఫ్రెండ్లీ లా కూడా ఉంటుంది అనమాట. ఈ లాంగ్వేజెస్ ఎవరైతే జావా డెవలపర్స్ ఉన్నారో వాళ్ళు దీన్ని ఈజీగా నేర్చుకోగలరు, ఎందుకంటే ఈ సింటాక్స్ అనేది కొద్దిగా జావా లాగే ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఫీచర్ స్మూత్ జావా ఇంటిగ్రేషన్, అంటే ఇక్కడ ఈ లాంగ్వేజ్ ని జావాతో మనం ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చు అనమాట. ఇలా ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఆ జావాలో ఉండే ఎగ్జిస్టింగ్ లైబ్రరీస్ ని, కోడ్ ని అన్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అలా యూస్ చేసుకుని మనకి కావాల్సిన విధంగా మనం దాన్ని మన కరెంట్ ప్రోగ్రామ్ లో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకొక ఫీచర్ ఏంటంటే వైబ్రెంట్ అండ్ రిచ్ ఎకోసిస్టమ్. సో ఇక్కడ మీరు చూస్తే ఈ గ్రూవీని చాలా చోట్ల యూస్ చేస్తున్నారు, అదే వెబ్ డెవలప్మెంట్ లో కానివ్వండి, అలాగే రియాక్టివ్ అప్లికేషన్స్ కోసం, అలాగే కాన్కరెన్సీ, ఎసింక్రొనైజేషన్, పారలలిజం లైబ్రరీ ప్రోగ్రామ్స్ లో, టెస్ట్ ఫ్రేమ్ వర్క్స్ లో, బిల్డ్ టూల్స్ లో, కోడ్ అనాలిసిస్, ఇలా చాలా చోట్ల దీన్ని యూస్ చేస్తున్నారు అనమాట. ఇంకొక మెయిన్ ఫీచర్ ఏంటంటే గ్రూవీ అనేది బోత్ స్టాటిక్ టైపింగ్ ని అలాగే డైనమిక్ టైపింగ్ ని అలౌ చేస్తుంది. సో మన కోడ్ లో ఉండే పెర్ఫార్మెన్స్ క్రిటికల్ పార్ట్స్ కోసం మనం స్టాటిక్ టైపింగ్ ని యూస్ చేసుకోవచ్చు, అలాగే ఎక్కడైతే మనకి ప్రోగ్రామ్ లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో అక్కడ మనం డైనమిక్ టైపింగ్ ని యూస్ చేసుకోవచ్చు అనమాట.
ఇవే కాకుండా సమ్ అదర్ ఫీచర్స్ ఇక్కడ స్పెసిఫై చేశాడు. ఓకేనా, ఇప్పటి వరకు మీరు గ్రూవ్ ఏంటంటే తెలుసుకున్నారు, అలాగే దాని ఫీచర్స్ గురించి కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు మనం మన వీడియోలోని ఫైనల్ టాపిక్ ఏంటో చూద్దాం. వై డూ వి నీడ్ టు లెర్న్ గ్రూవీ, అంటే అసలు పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ కోసం ఈ గ్రూవీని ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకంటే మన నెక్స్ట్ మాడ్యూల్లో పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ కోసం జేమీటర్ అనే టూల్ కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం. సో జేమీటర్ అనేది ఒక ఓపెన్ సోర్స్ టూల్ అనమాట, అది చాలా పవర్ఫుల్ టెస్టింగ్ టూల్. ఈ మధ్య కాలంలో దాని పాపులారిటీ అనేది చాలా పెరిగింది. ఇంతకుముందు ప్రతి కంపెనీ వాళ్ళు కూడా మోస్ట్లీ లోడర్ అనే టూల్ ని యూస్ చేసి పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేసేవాళ్ళు, బట్ ఈ మధ్య కాలంలో అందరూ కూడా జేమీటర్ కి మైగ్రేట్ అవుతున్నారు. సో ఈ జేమీటర్ లో మనం డిఫరెంట్ టెస్ట్ కేసెస్ ని టెస్ట్ చేసుకోవడం కోసం వాళ్ళు చాలా ఎలిమెంట్స్ ని ఫంక్షన్స్ ని ఇచ్చారు మనకి. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఎలిమెంట్స్ ని ఫంక్షన్స్ ని యూస్ చేసి మనం కొన్ని స్పెసిఫిక్ సినారియోస్ ని టెస్ట్ చేయలేమన్నమాట. సో ఆ లిమిటేషన్స్ ని ఓవర్కమ్ చేయడం కోసం మనకి ఏదైనా ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనేది అవసరం అవుతుంది. సో అందుకనే మనం ఈ గ్రూవీని నేర్చుకుంటున్నాం, ఎందుకంటే గ్రూవీ అనేది జేమీటర్ కోసం రికమెండ్ చేయబడినటువంటి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఎందుకు వాళ్ళు రికమెండ్ చేశారు అన్నది ఇప్పుడు మనం అపాచీ జేమీటర్ అఫీషియల్ వెబ్సైట్ లో చూద్దాం. ఓకేనా, సో మీరు బ్రౌజర్ లో అగైన్ అపాచీ జేమీటర్ అఫీషియల్ వెబ్సైట్ చూసినట్లయితే JSR 223 ఎలిమెంట్స్ అనే ఒక సెక్షన్ ఉంది, దాంట్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. ఏం చెప్పారంటే, ఫర్ ఇంటెన్సివ్ లోడ్ టెస్టింగ్ ద రికమెండెడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఈస్ వన్ హూ స్క్రిప్టింగ్ ఇంజిన్ ఇంప్లిమెంట్స్ కంపైలబుల్ ఇంటర్ఫేస్. అంటే ఈ ఎలిమెంట్స్ ని యూస్ చేయడం కోసం వాళ్ళు రికమెండ్ చేసినటువంటి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది కంపైలబుల్ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేసి ఉండాలన్నమాట. సిన్స్ గ్రూవీ అనేది ఆ కంపైలబుల్ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి వాళ్ళు జేమీటర్ కోసం గ్రూవీని రికమెండెడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ గా కన్సిడర్ చేశారు. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇక్కడ కంపైలబుల్ ఇంటర్ఫేస్ అంటే మనం ఆ సోర్స్ కోడ్ అంతా కూడా రీకంపైలేషన్ అవసరం లేకుండా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. దాని అర్థం ఏంటంటే ఆ స్క్రిప్ట్ అంతా కూడా మనం అన్ని థ్రెడ్స్ కోసం ఒక్కసారి కంపైల్ చేస్తాము, అండ్ దెన్ దాన్ని మళ్ళీ అగైన్ రీకంపైలేషన్ చేయకుండా మనం మన ఎగ్జిక్యూషన్స్ లో యూస్ చేసుకోవచ్చు అనమాట. సో అటువంటి స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ని ఈ జేమీటర్ JSR 223 ఎలిమెంట్స్ కోసం రికమెండెడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ గా చెప్పారనమాట. సో గ్రూవీ అనేది ఆ కంపైలబుల్ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి ఇది జేమీటర్ లో రికమెండ్ చేసినటువంటి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఈ కాన్సెప్ట్ విన్న తర్వాత మీకు JSR 223 ఏంటి, ఎలిమెంట్స్ ఏంటి అనే డౌట్స్ రావచ్చు. సో వీటి ఎలిమెంట్స్ గురించి డీటెయిల్ గా మనం నెక్స్ట్ మాడ్యూల్ లో డిస్కస్ చేద్దాం, బట్ ప్రస్తుతం అసలు JSR అంటే ఏంటి, 223 ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. బిఫోర్ డిస్కస్ చేయబే ముందు మనం అసలు జావా కమ్యూనిటీ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. సో అగైన్ మీరు గూగుల్లో జావా కమ్యూనిటీ ప్రాసెస్ వికీపీడియా అని సెర్చ్ చేస్తే మీకు ఆ సైట్ లింక్ వస్తుంది, దాన్ని ఓపెన్ చేసినప్పుడు మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఈ జావా కమ్యూనిటీ ప్రాసెస్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో జావా కమ్యూనిటీ ప్రాసెస్ నథింగ్ బట్ JCP అనేది 1998 లో ఎస్టాబ్లిష్ అయిందంట. ఈ జావా కమ్యూనిటీ ప్రాసెస్ జావా టెక్నాలజీ కోసం డిఫరెంట్ స్టాండర్డ్ టెక్నికల్ స్పెసిఫికేషన్ ని డెవలప్ చేయడం కోసం క్రియేట్ చేయబడింది. ఎనీవన్ కెన్ బికమ్ ఎ JCP మెంబర్ బై ఫిల్లింగ్ ఎ ఫామ్ అవైలబుల్ అట్ ద JCP వెబ్సైట్. సో వాళ్ళ వెబ్సైట్ లో ఒక ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేసి సరిపోతుంది. ఒకవేళ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఒక కంపెనీ కనుక అయితే వాళ్ళు కొన్ని యాన్యువల్ ఫీస్ ని పే చేయాలన్నమాట, అదే ఇండివిజువల్స్ అయితే ఫ్రీ అనమాట. ఈ మెంబర్స్ ఏం చేస్తారంటే ఏదైతే స్పెసిఫికేషన్ ని వాళ్ళు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారో దానికోసం కొన్ని డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేస్తారనమాట. సో ఆ డాక్యుమెంట్స్ ని జావా స్పెసిఫికేషన్ రిక్వెస్ట్ అంటారు, నథింగ్ బట్ JSR. సో ఆ సబ్మిట్ చేసినటువంటి ప్రపోజల్స్ అన్ని కూడా రివ్యూ చేసి అంతా ఓకే అయితే వాళ్ళ లిస్ట్ లో యాడ్ చేసుకుంటారు అనమాట. సో అలా యాడ్ చేసినటువంటి JSRs చాలా ఉన్నాయి మనకి, హండ్రెడ్స్ ఆఫ్ JSRs ఉన్నాయి అనమాట. సో దానిలో వన్ ఆఫ్ ది JSR 223. ఇప్పుడు ఆ అఫీషియల్ వెబ్సైట్ లో ఈ 223 గురించి ఏం చెప్పారన్నది చూద్దాం. సో అగైన్ మీరు ఇక్కడ కూడా గూగుల్లో జావా కమ్యూనిటీ ప్రాసెస్ అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే మనకి వాళ్ళ అఫీషియల్ సైట్ లింక్ అనేది వస్తుంది. సో దాన్ని ఓపెన్ చేసి మీరు చూడొచ్చు అనమాట, ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఆల్ JSRs, అంటే వీళ్ళు దగ్గర ఉండేటువంటి అన్ని జావా స్పెసిఫికేషన్ రిక్వెస్ట్ అన్ని కూడా ఒక లిస్ట్ లాగా తయారు చేశారు. 223 అనేది వన్ ఆఫ్ ది JSR అనమాట. సో ఇప్పుడు మనం ఆ 223 గురించి ఈ లిస్ట్ లో సెర్చ్ చేద్దాం. సో మీరు ఇక్కడ వచ్చి సెర్చ్ బార్ లో 223 అని సెర్చ్ చేసి గో అని క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ లో ఆ స్పెసిఫికేషన్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట ఏమేమి డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. సో దాని డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారనమాట. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ద స్పెసిఫికేషన్ విల్ డిస్క్రైబ్ మెకానిజం అలోవింగ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ డెవలప్డ్ ఇన్ ద జావా ప్లాట్ఫామ్. ఈ జావా ప్లాట్ఫామ్ లో స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ కోసం కొన్ని స్పెసిఫికేషన్ ని డిస్క్రైబ్ చేశారనమాట, అవే ఈ JSR 223. ప్రస్తుతం దాని స్టేటస్ అనేది విడ్డ్రాన్ ఉంది. విడ్డ్రాన్ అంటే ఏదైతే JSR అనేది ఈ విడ్డ్రాన్ అనే లేబుల్ తో ఉంటుందో దాని అర్థం ఏంటంటే ఆ స్పెసిఫికేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ దట్ ఈ స్టార్టెడ్ ఇన్ ద JCP అండ్ వాజ్ లేటర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ యాక్టివ్ ప్రాజెక్ట్స్. అంటే ఇప్పుడు వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ని వాళ్ళ యాక్టివ్ ప్రాజెక్ట్స్ లిస్ట్ లో తీసేశారు, ఎందుకంటే నో JCP మెంబర్ వాజ్ విల్లింగ్ టు కంటిన్యూ ఇన్ ద లీడర్షిప్ రోల్. అంటే ఎవరు కూడా ఆ లీడర్షిప్ రోల్లో కంటిన్యూ చేయడం కోసం రెడీగా లేరన్నమాట. అందుకని ఈ JSR స్టేటస్ ని విత్డ్రాగా వాళ్ళు అప్డేట్ చేసుకున్నారు. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నాను.
ఈ మాడ్యూల్లో మనం పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ కోసం అవసరం అయ్యేటటువంటి గ్రూవీ కాన్సెప్ట్స్ మాత్రమే నేర్చుకుంటాము. ఇన్ కేస్ మీరు అదర్ కాన్సెప్ట్స్ని కూడా నేర్చుకోవాలనుకుంటే మనం ఈ సిరీస్ అయిన తర్వాత దాన్ని కంప్లీట్ గ్రూవీ ట్యూటోరియల్స్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టేయింగ్ టిల్ ద ఎండ్. ఐ హోప్ నేను మీకు చెప్పినటువంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా అర్థమై ఉంటాయి అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏదైనా క్లియర్గా లేకపోతే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు మెన్షన్ ఇట్ ఇన్ ది కమెంట్ సెక్షన్. నేను ఈ వీడియోకి సంబంధించినటువంటి నోట్స్ని అలాగే ఈ లింక్స్ అన్నింటినీ కూడా నేను గిట్హబ్లో అప్లోడ్ చేశాను. నేను ఆ లింక్ని మన డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ఇట్. అలాగే ఎవరైతే పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ సిరీస్ లింక్ని షేర్ చేయండి, సో దట్ వాళ్ళు ఈ కాన్సెప్ట్స్ని ఫ్రీగా నేర్చుకోగలుగుతారు. నేను మిమ్మల్ని ఈ మాడ్యూల్లోని నెక్స్ట్ కాన్సెప్ట్తో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, స్టే సేఫ్, కీప్ లెర్నింగ్.